జాతీయ విద్యా విధానం 2020 రౌండ్ టేబుల్ సమావేశం. శాస్త్రీయ విద్యా విధానంతో పాటు సాంకేతిక విద్యా విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన జాతీయ విద్యా విధానం 2020 సమూలంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ప్రముఖ విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జాతీయ విద్యా విధానం 2020 రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా పలువురు విద్యావేత్తలు మాట్లాడుతూ విద్యను రాష్ట్రాలకు అనుగుణంగా మార్చుకునే విధానాన్ని తీసుకుని రావాలని, ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సహిస్తూనే మాతృభాషను కొనసాగించాలని సూచించారు. విద్యా విధానం వలన పేద విద్యార్థుల చదువులు నిరాటంకంగా కొనసాగేలా ఉండాలని, కానీ విద్యను దూరం చేసే విధంగా ఉండకూడదన్నారు. సమాజంలో అత్యంత కీలకమైనటువంటి రంగం విద్యారంగం. మౌలికమైనటువంటి ప్రజల ఆలోచనల్ని, సమాజ గతిని నిర్దేశించేటువంటి రంగం విద్యారంగం. అట్లాంటి విద్యారంగంలో ఇవాళ జాతీయ విద్యా విధానం పేరుతోటి కేంద్ర ప్రభుత్వం ఒక అశాస్త్రీయమైనటువంటి విధానాన్ని, ఒక భావజాలాన్ని, హిందుత్వ భావజాలాన్ని పెంపొందించేటువంటి ఒక విద్యా విధానాన్ని ఈ దేశంలోకి తీసుకొచ్చింది. అయితే ఇది విద్యారంగం అత్యంత మౌలికమైనటువంటి రంగమైనప్పుడు ఈ విద్యారంగంలో పనిచేసేటువంటి మేధావుల్ని, విద్యార్థి సంఘాల్ని, తర్వాత సమాజంలో లబ్ధ ప్రతిష్టలైనటువంటి వాళ్ళందరి అభిప్రాయాల్ని సేకరించి ఈ సమాజానికి, ఈ దేశ పరిస్థితులకు ఎట్లాంటి విద్య అందించాలి అనేటువంటి ఒక మౌలికమైనటువంటి రిపోర్టు ఇవ్వాల్సినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఈ జాతీయ విద్యా విధానం పేరుతోటి హడావిడిగా ఎక్కడ చర్చ లేకుండా కేవలం ఒక కస్తూరి రంగన్ అనేటువంటి ఒక వ్యక్తి అధ్యక్షతన కొద్దిమంది కూర్చొని వాళ్ళ భావజాలాన్ని ఇందులో ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పేసి అని ఒక రిపోర్ట్ తయారు చేయించుకొని ఆ రిపోర్టును కూడా పార్లమెంటులో విస్తృతంగా అన్ని రాష్ట్రాల్లో విస్తృతంగా చర్చించకుండా హడావుడిగా కేవలం కేంద్ర క్యాబినెట్ ఆమోదం చేసి దాన్ని ఇవాళ ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఇది పూర్తిగా అశాస్త్రీయమైనటువంటి భావజాలాన్ని పెంపొందించేటువంటి విధానంగా ఉన్నది. ఇందులో ప్రైవేటేషన్కి బాగా దోహదం చేసేటువంటి రిపోర్ట్ ఉన్నది. అందరికీ సమానమైనటువంటి నాణ్యమైనటువంటి విద్య అందిస్తారనేటువంటి హామీ ఈ కమిటీలో, ఈ రిపోర్ట్లో లేదు. అందుకని మేధావులందరూ కూడా, ఈ దేశంలో ఉండేటువంటి మేధావులందరూ కూడా దీన్ని సమగ్రంగా చర్చించాలనేటువంటి అంశంతో ఇవాళ విద్యా పరిరక్షణ కమిటీ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తుంది. దేశంలోని మేధావుల యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా తయారు చేయడం జరిగింది. ప్రధానంగా ఇందులో రాజ్యాంగం కల్పించిన అందరికీ సమానమైన హక్కులు, అందరికీ సమానమైన సంపద పంచాలి, విద్య కూడా అందరికీ సమానంగా పంచాలనే ఒక స్ఫూర్తి ఉంది. దానికి విరుద్ధంగా ఈరోజు ఈ విద్యా విధానం ఉంది. కేవలం ఈ విద్యా విధానము ప్రధానంగా వ్యతిరేకించడం ఎందుకంటే అంతిమంగా ఈ విద్యా విధానంలో రిజర్వేషన్కి సంబంధించిన అంశాలు ఏమీ లేవు. అంతేకాకుండా ఈ విద్యా విధానంలో ప్రైవేటు వ్యవస్థను నియంత్రించే అంశాలేవి ఇక్కడ లేవు. అదేకాకుండా ప్రైవేటు వ్యవస్థలో వసూలు చేస్తున్న ఫీజుల నియంత్రణ గురించి కూడా ఎలాంటి హామీ లేదు. ఈ ప్రైవేటు వ్యవస్థను నియంత్రించడానికి ఎలాంటి హామీ కానీ ప్రస్తావన కానీ ఏమీ లేదు. ఆ లేకపోవడమే కాకుండా సేవా సంస్థలు విరివిగా విద్యా వ్యవస్థలో ఏర్పాటు చేసుకోవచ్చనే ఒక నియమ నిబంధన ఇందులో ఉన్నది. కాబట్టి పూర్తిగా ప్రైవేటైజేషన్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అందులో మూడోది ముఖ్యంగా హిందూ భావజాలం అనేది ఇందులో ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అనే సంస్థ ప్రధానంగా ఈ విద్యా విధానము చాలా బాగుంది, మేము సూచించిన అంశాలన్నీ ఇందులో పొందుపరిచారనే హర్షాన్ని వ్యక్తం చేసింది. కాబట్టి ఈ మూడు అంశాలు ప్రధానంగా ఇందులో ఉన్నాయి. కాబట్టి బడుగు బలహీన వర్గాలకు అందరికీ సమానమైన విద్య, ఉచిత విద్య ప్రభుత్వమే అందించాలని మేము ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నాము. కాబట్టి అవి సాధించే వరకు ఈ అంశాలన్నిటి కూడా ప్రభుత్వం దృష్టి తీసుకోవడానికి మేము సర్వదా కృషి చేస్తాం. తెలంగాణ విద్యా పరిరక్షణ సమితి రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ విద్యా విధానం 2020 అనే విధానాన్ని సమీక్షిస్తూ దాని గురించినటువంటి సమాచారంలో భాగంగా ప్రభుత్వం ప్రైవేటీకరణను ప్రోత్సహించినట్టుగా కేంద్ర ప్రభుత్వ విధానం ఉంది. విద్య ఉమ్మడి జాబితాలో నుంచి కేంద్ర జాబితాలోకి వెళ్ళే పరిస్థితి అనివార్యంగా కనబడుతుంది. రాష్ట్రాలు తమ తమ భావజాలాన్ని, తమ యొక్క కల్చర్ను, తమ యొక్క అవసరాలకు తగ్గట్టుగా విద్యా విధానాన్ని మలుచుకోలేని పరిస్థితి కనబడుతుంది. ఇంకా ప్రైవేటీకరిస్తూనే
విద్యను ఇంటర్మీడియట్ విద్యను కనుమరుగయ్యే పరిస్థితిలో ఉంటూ ప్రైవేటీకరిస్తూ పడుగు వర్గాలకు బలహీన వర్గాలకు పేద ప్రజలకు ఇది ప్రైవేటీకరణ వైపు ఉంది. మాధ్యమ విషయంలో కూడా ఖచ్చితమైనటువంటి భావ దాంట్లో సూచనలు ఏమీ లేవు. ఒకవైపు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సహిస్తూనే మరోవైపు మాతృభాషను విషయాన్ని కూడా చెప్తూ ఉంది. ఇది ద్వంద్వ ప్రమాణాలతో కూడుకున్నట్టుగా ఉంది కాబట్టి విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలని, దీంట్లో చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, మధ్యయుగం నాటి భావజాలంతో ఇది ముందుకెళ్తుందని, మధ్యయుగం నాటి భావజాలం కాకుండా శాస్త్రీయ విద్యా విధానం అధునాతనమైనటువంటి శాస్త్ర సాంకేతిక రంగాన్ని ముందుకు వేయటట్టుగా విద్యా విధానం సవరించాలని కోరుతున్నాను. ఈ సమావేశంలో పి వెంకులు, ఆర్ విజయ్ కుమార్, ఎం సోమయ్య, ఎండి ఖుర్షీద్ మియా, ఇందూర్ సాగర్, ఎండి సలీం, పన్నాల గోపాల్ రెడ్డి, వై కాశయ్య, డి రాములు, కె రత్నయ్య, టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.